హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృతికాస్కి టీ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి అలాగే మన స్ట్రీట్ స్టైల్ టేస్ట్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా నేను ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేశాను అంటే టూ టూ టేబుల్ స్పూన్ దాకా వేశాను ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ మీరు రైస్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను చిన్నగా కట్ చేసి నార్మల్గా అయితే బాసుమతి రైస్తో చేస్తే ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది మీరు ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు ఫస్ట్ అనేది ఫస్ట్ ముఖ్యంగా రైస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి పక్కన ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను మీకు ఎంత కావాలో కారం అలా యాడ్ చేసుకోండి అలాగే జింజర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో నేను తురిమి వేస్తున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేద్దాం కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి కలపండి బాగా ఫ్రై చేయండి ఈ నార్మల్గా దీనికి ఫ్రైడ్ రైస్కి క్రంచీ క్రంచీగా ఉంటే వెజిటేబుల్స్ తినడానికి బాగుంటుంది సో ఎక్కువగా బాయిల్ చేసుకునే అవసరం ఉండదు సో ఇప్పుడు చూడండి నేను క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ వేశాను అలాగే బీన్స్ క్యారెట్ కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి వేశాను మీరు మీ ఛాయిస్ అండి వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే నేను క్యాబేజ్ కూడా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను చూసారు కదా మీరు మీ దగ్గర ఒకవేళ క్యాప్సికమ్ గ్రీన్ రెడ్ ఏదున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా మగ్గన అవసరం లేదు హాఫ్ బాయిల్ చేసుకోండి తినడానికి బాగుంటుంది ఇప్పుడు మొత్తం దీన్ని ఒక్కసారిగా కలిపి ఇందులో నేను ఆనియన్ స్ప్రింగ్స్ వేస్తున్నాను చిన్నగా కట్ చేసి వేస్తున్నాను దీన్ని ఒక్కసారి పూర్తిగా మగ్గనించే అవసరం లేదు ఇందులోనే హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను అలాగే ఇందులోనే పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి పెప్పర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను నేను చిన్న స్పూన్తో మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి పెప్పర్ చూసుకొని వేసుకోండి సరిపోతుంది కారం అనేది అంతా ఒక్కసారిగా కలిపిన తర్వాత నేను డార్క్ సోయా సాస్ వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను మరీ కొద్దిగా యాడ్ చేస్తున్నాను తర్వాత నేను రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ మీ దగ్గర ఒకవేళ టమాటా సాస్ కానీ లేదా గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ సాసెస్ ఏది ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూసారు కదా మొత్తం ఒక్కసారిగా కలిపేద్దాం ఎక్కువసేపు మగ్గించే అవసరం లేదు ఇప్పుడు నేను రైస్ రెడీ చేసి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు ఒక బేసన్లో తీసుకున్నాను మొత్తం ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపేస్తున్నాను మీకు కావాలంటే ప్యాన్లోనే అదే చేసిన ప్యాన్లోనే చేసుకోవాలనిపిస్తే ఒకవేళ అందులోనే రైస్ డైరెక్ట్గా వేసేసి కొద్దిగా మీకు స్ట్రీట్ స్టైల్లో రావాలంటే కొద్దిగా బాయిల్ చేసిన వాటర్ని పక్కన పెట్టుకొని కొంచెం స్ప్రింకిల్ చేసుకొని ఇలా కలిపేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట చూసారు కదా ఇలా వస్తుంది బాగా మల్లెపూల్లాగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తినడానికి రైస్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఇలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృతికా స్కిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్